ఫస్ట్ నేను చెప్పాల్సింది చెప్పేస్తాను, తర్వాత విలాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ మీ ఇంతమంది రావడం నాకు చాలా కొత్తగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అందరికీ, అండ్ మీడియా వాళ్ళకి, సపోర్టర్స్కి, ఆడియన్స్కి, అందరికీ నాకు ఓట్ చేసి ఇంతకాలం నన్ను బిగ్ బాస్ హౌస్లో ఉంచినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. యా, అండ్ హ్యాపీ దివాళీ, దీపావళి శుభాకాంక్షలు అందరికీ. మంచిగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సెలబ్రేట్ చేసుకోండి. నాకు బాధ లేదు ఎలిమినేట్ అయిపోయినందుకు. ఇన్ఫ్యాక్ట్ ఆన్ అ పాజిటివ్ నోట్, దీవాళీ రోజున వచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సో రేపు నేను మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ నా ఎలిమినేషన్కి చాలా గ్రాండ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు, సాంగ్లు అన్నీ చేశారు అందరూ. ఇట్ ఫెల్ట్ లైక్ ఏదో ఎంట్రీ లాంచ్ ఈవెంట్ ఎట్లా ఉండిందో ఎలిమినేషన్ కూడా అట్లనే ఉంది అనిపించింది. సో అసలు బాగలేదు. ఐమ్ థ్యాంక్ఫుల్. మిక్స్డ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి. కొన్ని వీక్స్ ఉంటే ఇంకా బాగుండేది, టాప్ ఫైవ్ ఉంటే బాగుండేది అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. నాకు తెలియదు ఇప్పుడే. సో ఐ డోంట్ నో, ఆనెస్ట్లీ నాకు తెలీదు. నేను ఏది ఫైట్ చేసినా కానీ రైట్ రీజన్స్కే ఫైట్ చేశాను, జెన్యున్గానే ఫైట్ చేశాను. ఏదో ఫేక్ రీజన్స్ పెట్టిన ఎప్పుడు ఫైట్ చేయలేదు. నాకేం మీరు ఫాలో అయ్యింటే ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో ఏదైనా రైట్ రీజన్స్కే ఫైట్ చేశాను. నా ఉద్దేశం ఏంటంటే, నాకు బిగ్ బాస్కి వెళ్ళాలని ఆలోచన పుట్టడానికి కారణం తను. యాజ్ ఇన్ నేను బిగ్ బాస్ కొద్దిగా ఫాలో అవ్వాలి ఇప్పుడు, ఏదో కొంచెం చూడటమే కానీ. నాకు ఒక 3 మంత్స్ గ్యాప్ దొరికింది షూట్ షెడ్యూల్లో. సో నేను ఏం అంటే కొన్ని మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నాను, సైన్ చేసి అవి షూట్లోకి వెళ్ళట్లా. ఆ టైంలో తను ఏం చెప్పిందంటే ఇలా బిగ్ బాస్కి వెళ్తున్నాను అని చెప్పింది. సరే నాకు ఒక అంటే ఒక పురుగులాగా ఆలోచన వచ్చింది, నేను కూడా ట్రై చేయొచ్చు కదా అని అనిపించింది. సో అది నా ఉద్దేశం అదనమాట. సో ఆ ఆలోచన రావడానికి కారణం తను. ఏమో మీరే చెప్పాలి, నాకు తెలియదు. మీరే రిపోర్టర్స్, మీరే అది ఫైండ్ అవుట్ చేసి కనుక్కోవాలి. ఎవరితో చూద్దాం, బయటకు వచ్చాక ఫిగర్ అవుట్. అలాంటి అంటే ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్, ఏది ఫైట్ అయినా ఏదైనా కానీ. నేను బయటకు వచ్చేస్తున్నప్పుడు కూడా తను ఎమోషనల్ అయ్యాడని చూశాను నేను. సో హోప్ఫుల్లీ ఆ డిఫరెన్సెస్ పోతాయి అనుకుంటున్నాను బయటకు వచ్చాక. తను బయటకు వచ్చి పప్పు కామెంట్ రియాక్ట్ అయ్యారు చాలా ట్రైనింగ్ నచ్చిందండి. ఐ డోంట్ నో అంటే తను ఎన్నిసార్లు అన్నాడు ఏంటంటే నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, కానీ ఆ మూమెంట్లో నాకు చాలా కోపం వచ్చింది. ప్రీవియస్లీ కూడా ఎప్పుడైనా కామెడీ ఓవర్బోర్డ్ అవుతున్నప్పుడు నేను చెప్పడం జరిగింది తనకి. మరి అది ఎంత టెలికాస్ట్ అయింది ఏంటో నాకు ఐడియా లేదు, ఏమేమి వచ్చాయి ఏంటన్నది. బట్ ఆ మూమెంట్లో నాకైతే నిజంగానే కోపం వచ్చింది. సో అందుకని నేను దాన్ని అడ్రస్ చేశాను. అంటే ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళారా? ప్లానింగ్ ఏం లేదు. అంటే ఏదైనా రైట్ రీజన్స్కే నేను సపోర్ చేశా. ఇఫ్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ వ్యాలిడ్ రీజన్ దానికి నేను సపోర్ చేశా. లైక్ నామినేషన్ తీసుకోవడానికి వారు వెనక్కి తీసుకోవడానికి కూడా నాకు కరెక్ట్ అనిపిస్తేనే చేశాను. అంటే నాకు తెలియదు, ఒకసారి నామినేషన్ వేస్తే వాపస్ తీసుకోవచ్చు అనే విషయం నాకు తెలియదు. అంటే ఇట్స్ ఎ ప్యూర్ ఫ్రెండ్షిప్. ఐఎమ్ ఆల్ ఐ కెన్ సే ఇస్ ఐఎమ్ ఫాండ్ ఆఫ్ హర్. అంటే చూసే ఆడియన్స్ కి శ్రీ సత్యకి మొత్తం సాక్రిఫై చేస్తారా అర్జున్ గారు అని? అలా ఏం లేదు. అంటే ఇఫ్ ఐ లైక్ సంబడి ఫ్రెండ్, అంటే బాయ్ కానీ గర్ల్ కానీ, నాకు నిజంగానే ఏదన్నా ఒక ఎలిమెంట్ నచ్చితే నేను నా ఫ్రెండ్షిప్ పట్లనే ఉంటుంది. ఐ గివ్ మై హార్ట్ అండ్ సోల్ ఫర్ ఎ ట్రూ ఫ్రెండ్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ సూర్య. సూర్య సీజన్ నెక్స్ట్ 7 వీక్స్ లో ఎవరు బాగా ఆడి ఎవరైతే జనాలు ఆదరణ బాగా పొందుతారో, ఎవరు నాన్ కాంట్రవర్షియల్ ఉంటారో వాళ్ళు గెలుస్తారు. హౌస్ లో బ్రో ప్లీజ్ మండే అందరినీ కలుస్తాము. టైం లేదు కదా మళ్ళీ.
నాకు హౌస్ లో శ్రీహాను, శ్రీ సత్య, వసంతి, సూర్య వీళ్ళు నలుగురు ఇష్టం. అన్న లాస్ట్ అయిపోయింది ఫైనల్ క్వశ్చన్. ఇంతగా మిమ్మల్ని ప్రేమించి ఓట్లు వేసి చాలా మంది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు, ఆ అభిమానులకు మీరు ఏం చెప్తారు అన్న? అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా? అన్నారు మంచిదే కదా అనుకుంటే. మీరు సపోర్ట్ చేసిన అభిమానులకి ఏం చెప్తారు ఫైనల్గా? ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ మీరు నన్ను ఇంతకాలం ఇన్ని వీక్స్ నన్ను సపోర్ట్ చేసినందుకు. మీరు ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటే ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ యా, ఐ మీన్ దట్స్ వాట్ ఇట్ ఈస్. గుడ్ ఆర్ బ్యాడ్ ఎలిమినేట్ అయిపోయా, బట్ ఆన్ ఎ పాజిటివ్ నోట్ ఆర్ ఒక బ్యాడ్ బిహేవియర్తో బయటకు రాకుండా ఒక హై నోట్లో బయటకు వచ్చా అనుకుంటున్నా. అంటే లాస్ట్ టూ త్రీ వీక్స్గా నా పెర్ఫార్మెన్స్ బాగుందని అనిపించింది. అంటే నాకే పర్సనల్గా ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై పెర్ఫార్మెన్స్, టాస్క్స్ పరంగా కానీ ఏదైనా కానీ. సో ఒక హై నోట్లోనే వచ్చాను అనుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఏదో బ్యాడ్ చేసో ఒక అంటే బ్యాడ్ బిహేవియర్తో కాకుండా ఒక మంచి బిహేవియర్తో బయటకు వచ్చినందుకు ఐఎమ్ హ్యాపీ అబౌట్. ఏందా చెప్పే కదా బ్రో, ఇప్పుడు వస్తే వెళ్తా వెళ్తా వస్తే మంచిది.